లేరా మరేంటి పృథ్వీ, ఫ్లైట్ ఎక్కినంత మాత్రాన దూరం దగ్గర అవుతుందా? లండన్ అంటే మాటలా, ఇక్కడున్నా ఏంటి? ఎక్కడున్నా, ఎంతో దూరంలో ఉన్నా మీ మమ్మీ డాడీ అక్కడున్నారు గనక తాతయ్య ఖచ్చితంగా ఒప్పుకుంటారు. కావాలంటే నువ్వే తాతయ్యని అడుగు. అంటే నువ్వు అడగవా? నేను అడుగుతాను, కానీ ముందు నువ్వు, నీ వెనక నేను. ఎందుకంటే మీ డాడీ దగ్గరికి వెళ్ళాలంటే నిన్ను వెంటనే ఓకే అంటారు, సో నీ వెనకే నేను. ఓకే సరే, ఇంకెందుకు ఆలస్యం? పద, తాతయ్యని అడుగుదాం. పద. తాతయ్య. ఏమిటి, డిసైడ్ చేసుకున్నారా? చేసుకున్నాను తాతయ్య. ఎక్కడికి వెళ్తారు? బృందావన గార్డెన్స్ వెళ్తారా? అది ఎప్పుడో చూసేసాం, మళ్ళీ అక్కడికి ఎందుకు? పోనీ, ఆగ్రా వెళ్ళొస్తారా? లేదు తాతయ్య, ఈ ఇండియాని దాటి వెళ్ళాలనుకుంటున్నాం, అది మీరు ఒప్పుకుంటేనే. అబ్బో, చాలా దూరం ప్లాన్ చేశారే, ఎక్కడికి వెళ్తారా? లండన్కి. లండన్కా? అవును తాతయ్య, వర్ధన్ వాళ్ళ మమ్మీ డాడీ లండన్ వెళ్ళి చాలా కాలమైంది కదా. అక్కడికి వెళ్ళామనుకో, లండను చూసినట్టు ఉంటుంది, అలాగే అత్తయ్య వాళ్ళని కూడా చూసినట్టు ఉంటుంది కదా. ఓహో, ఇదంతా నీ ప్లాన్ అన్నమాట? కాదు తాతయ్య, ఇది నా ప్లాన్. అదేం కాదు, ఈ ప్లాన్ ఇద్దరిది. పృథ్వీ, అత్తయ్యని చూసినట్టుంటుంది, లండన్ వెళ్ళినట్టుంటుంది అన్నో బాగానే ఉంది, మరి వర్ధన్ వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళినట్టుంటుందని చెప్పవే. ఆ మాట ఎటు వర్ధన్ చెప్పాడు కదా తాతయ్య. అవును తాతయ్య, మా మమ్మీని చూడాలనుంది, ప్లీజ్. అలాగే వర్ధన్, మీ మమ్మీని చూడాలనుకుంటేనే కాదంటానా? మీరిద్దరూ వెళుదురు గారు. పృథ్వీ, మీ డాడీ రాగానే మీ ఇద్దరికి టికెట్స్ బుక్ చేయమని నేను చెప్పానని చెప్పు. డాడీ ఎప్పటికి దొరికెళ్ళిన తాతయ్య, ఈలోపు నువ్వే ఎవరికైనా చెప్పకూడదు. నేను చెప్తానమ్మా, కానీ నువ్వు కూడా మీ డాడీకో మాట చెప్పాలి కదా, అందుకే మీ డాడీ ఎక్కడున్నా ఫోన్ చేసి చెప్పు. ఓకే తాతయ్య, థ్యాంక్ యూ తాతయ్య. పద. మే ఐ డిస్టర్బ్ యూ మేడం? శ్రీధర్, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. రావాలనిపించింది, వచ్చేసాను. ముందుగా ఫోన్ చేస్తే నేను పనులన్నీ ముగించుకుని ఉండేదానిగా. అది అవాయిడ్ చేద్దామనే ఫోన్ చేయలేదు. సడన్ గా నన్ను చూస్తే నీలో ఉండే ఈ సంతోషం ఆశ్చర్యం. ఫోన్ చేసి వస్తే రాదుగా. నిలబడి ఉన్నారు, కూర్చుంటారు బాబు? అదే, ఇక్కడ కూర్చుంటే కబుర్లతో నువ్వు ఇక్కడే కాలక్షేపం చేస్తావు. రా, బయటికి వెళ్దాం. బయటికా? ఏ పనుందా? పని కాదు, బయటకంటే ఎవరైనా చూస్తే బాగుండదేమో చిన్నబాబు. వాట్ రబిష్, ఎవరో చూస్తారని మనం బయటకు వెళ్లకుండా ఉండాలా? ఎవరు చూసినా ఐ డోంట్ కేర్, పదా వెళ్దాం. అది కాదు చిన్నబాబు. కావేరి ప్లీజ్, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనసు టైం రెండు పాడు చేసుకో. నీతో బయట లోకానికి కనిపించినా నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, లేనిపోని ఊహించుకోకు, పదా వెళ్దాం. రా కావేరి ప్లీజ్. సరే పద. థ్యాంక్ యూ. We'll be right back.
Hello. Is it me you are looking for? Me kosme. Inkevar kosam? Naaku telusu. Ee inta alasyamaindi? Twaraga vaste nu naa kosam eduru choodo kada. Baagundi. Nenu eduru choodalani meeru alasyanga vastara? Avunu. Mana kosam okaru eduru choostuntaru anna aalochane enta baaguntundo telusa? Telusu. నా కోసం ఎదురు చూసేవాళ్ళు ఎవరు లేరుగా. కావేరి నేనున్నానుగా. అయితే ఈసారి నేను ఆలస్యంగా వస్తాను. వద్దు, ఆ తృప్తి నాకు మాత్రమే ఉండాలి. స్వార్థం. నువ్వేమన్నా అనుకో. ఈ నువ్వు చూసే చిన్నప్పుడు నేను నీ వెంట పడింది. నవ్వులో ఇప్పుడు ఎంత మార్పు కావేరి. జీవితమే మారినప్పుడు నవ్వు మారదచ్చిన బాబు. కావేరి, మనిద్దరం పెళ్లి చేసుకుందామా? చెప్పు కావేరి, పెళ్లి చేసుకుందామా? నాకు కాస్త టైం కావాల్సిన బాబు. పెళ్ళి అనేది ఒక మలుపు. ఆ మలుపు తీసుకోవడానికి నేను సిద్ధంగా లేను. నేను ఇంకా ఆలోచించుకోవాలి, చాలా ఆలోచించుకోవాలి. నీ ఇష్టం వచ్చినంత టైం తీసుకో కావేరి, బట్ నో అని మాత్రం అనుకో. అయినా పెళ్ళి ఎందుకు వచ్చారు బాబు? ఎందుకంటే కావేరి, మన ఈ బంధాన్ని శాశ్వతం చేసుకోవటానికి. ఈ మన బంధం మనసుకు సంబంధించింది. ఇది శాశ్వతమా కాదా అన్నది కూడా మానసికమే. అయినా నలుగురిలో ఒక యాక్సెప్టెన్స్ అనేది ఉండాలి కదా. మనం ఒకటే అనేది అందరికి తెలియాలి కదా. చిన్న బాబు, మ్యారేజ్ ఈజ్ అ స్టేట్ ఆఫ్ మైండ్. మన ఇద్దరి మధ్య ఓ అనుబంధం ఉంది అనుకోవాల్సింది మనం. దానికి ఒకరి శాంక్షన్స్, పర్మిషన్స్ ఎందుకు? సిలీ. అయినా స్వప్నం ఏం చేస్తారు? చేసేదేముంది, మన గురించి చెప్తాను. డైవర్స్ కావాలని అడుగుతాను. బాధపడదా? తప్పదు. ఏది, తను బాధపడ్డామా? డైవర్స్ కావాలని అడుగుతాను. బాధపడదా? తప్పదు. ఏది, తను బాధపడ్డామా? మీరు అడగడమా? రెండు. చిన్న బాబు. కావేరి, మరేం చెప్పు ప్లీజ్. ఇంతకాలానికి నా ప్రేమను గుర్తించావు. నేను నిన్ను వదులుకోలేను. ఎవరో బాధపడతారని నా సంతోషాన్ని నేను పాడు చేసుకోలేను. ఎప్పుడూ అరగంట కలవడం, మాట్లాడటం నా వల్ల కాదు. నువ్వు నాతోనే ఉండిపోవాలి కావేరి. అది జరగాలంటే మన రిలేషన్షిప్ ఓపెన్గా ఉండాలి, మనం పెళ్లి చేసుకోవాలి. చాలా అనర్థం జరుగుతాయి చిన్న బాబు, ఆవేశపడకండి. ఐ డోంట్ కేర్. నేను ఎవరి గురించి ఆలోచించదలుచుకోలేదు ఇంతకాలానికి. ఐఎమ్ హ్యాపీ కావేరి, ఐ కాంట్ లూజ్ ఇట్. నేను స్వప్నకు చెప్పక తప్పదు, తను నా పరిస్థితిని అర్థం చేసుకోక తప్పదు. బాబాయ్. కమలాకర, ఏమిటా ఇంత రాత్రి వేళ? మరేం లేదు బాబాయ్, వదిన గారు, సారీ మేడం గారు పొద్దుట ఏదో పనుందని చెప్పి వెళ్ళారు. ఆఫీస్కి కూడా రాలేదు, లేట్ అయింది కదా. ఇంటికి వచ్చారో లేదో తెలుసుకుందామని. వచ్చిందయ్యా. పడుకున్నారా బాబాయ్? ఇంకా లేనట్టుంది. ఏమైనా మాట్లాడాలా? ఏం లేదు బాబాయ్, ఒంటరిగా వెళ్ళారు, పైగా ఫోన్ కూడా చేయలేదు, అందుకే వచ్చాను. రేపెటు ఆఫీసులో కలుస్తారు కదా, ఏదైనా అర్జెంట్ పని ఉంటే ఫోన్ చేయండి బాబాయ్. అలాగే, వస్తాను బాబాయ్. మంచిది. అదే, ఆ మ్యాటర్ అంతా కూడా కంప్యూటర్లో ఫీడ్ చేసావునన్న, బట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ఇంటర్నెట్ అప్రూవల్. హరిత, ఏంటమ్మా ఇంకా చిన్నపిల్లలాగాను? ఏంటి హరీష్, ఏమైంది? ఏంటో చేతిలో. హరీష్, ఎనీ బ్యాడ్ న్యూస్? ఈ హరీష్ ఎప్పుడు ఇంతే, ప్రతి చిన్న విషయానికి చాలా అప్సెట్ అవుతుంటాడు. ఏంటది ఎదుటివు? టూ సంయుక్త ఇటివమ్మా.
సంయుక్త్ ఎక్కడ ఉంది హరీష్? ఐ యామ్ హియర్ అంకుల్. ఏంటి అందరూ విచిత్రమైన ఎక్స్ప్రెషన్స్ పెట్టారు? ఓ మై గాడ్, ఏంటి ఏమైంది హరీష్? ఎందుకు అందరూ అంత బాధగా ఉన్నారు? మీ డాడీ? మా డాడీయా? ఏమైంది మా డాడీకి? యువర్ డాడీ ప్యాస్డ్ అవే, ఆయన చనిపోయారు. నేను భరించలేను. ప్లీజ్ కంట్రోల్ యువర్సెల్ఫ్. ఒక క్షణం నా మాట వినవు. ఏడుస్తూ కూర్చుంటే పోయిన వాళ్ళు తిరిగిస్తారు. ప్లీజ్ కంట్రోల్ యువర్సెల్ఫ్. కమ్ ఆన్, లెట్స్ ప్యాక్. చూడు, మనం వెంటనే బయలుదేరితే కనీసం ఆఖరి చూపైనా దక్కుతుంది. ఆఖరి చూపు కంటూ అక్కడ ఎవరిని కోసం ఎదురు చూడరాని అది అక్కడ పరిస్థితి. అట్లీస్ట్ మీ అమ్మనైనా ఓదార్చొచ్చు కదా. వెళ్దాం? నేను వెళ్తుందిలే హరీష్. అదే నేను వస్తాను. వద్దులే. అక్కడ నేను ఎవరు సరిగా రిసీవ్ చేసుకోకపోతే నేను భరించలేను హరీష్. అందుకే ముందు నే వెళ్ళటమే కరెక్ట్. అక్కడ నేను వెళ్ళాక వీలైతే మా మమ్మీని ఇక్కడ తీసుకురావటం, లేదంటే ఏ విషయం మీకు మెసేజ్ పాస్ చేయడం చేస్తాను. అప్పుడు మనం ఏ డిసిషన్ తీసుకున్నా బాగుంటుంది. ప్లీజ్ నా మాట విను. అలాగే, కానీ సమీప ఎందుకు నువ్వు ఒంటరిగా వెళ్ళడం నాకు అసలు ఇష్టం లేదు. ఏం పర్వాలేదు, ఒంటరిగానే వచ్చానుగా. అప్పుడు నీకు తోడెవరు లేరు, ఇప్పుడు నీకు నేను ఉన్నాను కదా. ఆయన కానీ నేనే వెళ్తానులే హరీష్. అప్పుడు నీకు తోడెవరు లేరు, ఇప్పుడు నీకు నేను ఉన్నాను కదా. ఆయన కానీ నేనే వెళ్తానులే హరీష్. సరే. హలో కావేరి, ఇంకా రావే? ఏంటి చిరంబాబు? ఇంకా రాలేదేం కావేరి, అరగంట నుండి వెయిట్ చేస్తున్నాను. ఓ అదా, ఆఫీస్లో కాస్త పని ఉంది అందుకే లేట్ అయింది. అబ్బా, పని ఎప్పుడు ఉండేది కదా కావేరి, నాకు ఇక్కడ పిచ్చి ఎక్కుతుంది, త్వరగా రా. ఏంటది చిన్నపిల్లాళ్ళా? నీ ముందు నేను ఎప్పుడు చిన్నపిల్లవాడిని కదా కావేరి. అబ్బో, నిజం కావేరి, నీకు తెలుసా నేను ఎప్పుడు ఏం ఆలోచిస్తుంటాను? ఏంటి? 20 ఏళ్ల క్రితం మన లైఫ్ ఎంత బాగుండేదో. ఇప్పుడు మాత్రం ఏమీ చిన్న బాబు? లేదు కావేరి, అప్పట్లో ఎక్కడుంది మన జీవితం ఇప్పుడు? అఫ్ కోర్స్ మళ్ళీ చేరు అయ్యా. తిరిగిన ప్రదేశాలు అవి చూస్తుంటే ఏదో మిస్ అయిపోయా అనిపిస్తుంది కావేరి. అలా అనుకుంటేనా? ఇప్పుడున్న పరిస్థితుల్లో సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి మనం.
అలాగా అయితే పనులన్నీ పక్కన పెట్టి వెంటనే వచ్చేసి ఒక్క అరగంట. నథింగ్ డూయింగ్. నువ్వు వెంటనే రా. ఓకే, వీలైనంత త్వరగా వచ్చేస్తా. ఐఎమ్ వెయిటింగ్. అమ్మాయి రావడానికి ఆలస్యం అవుతుందేమో, మీరు భోంచేసి పడుకోండమ్మా. పర్వాలేదు బాబాయ్, అమ్మాయిని రానివ్వండి. ఎక్కడికి వెళ్ళిందో ఏమో, ఎంతసేపు ఇలా ఎదురు చూస్తూ కూర్చుంటారు చెప్పండి. ఆఫీస్ ఫోన్ చేసి కనుక్కున్నారా? చేశానమ్మా, అక్కడ కూడా లేదని చెప్పారు. సాయంకాలం బయటికి వెళ్ళిందట. అమ్మయ్యా రా అమ్మా, నువ్వు ఇంకా రాలేదని అమ్మగారు భోజనం కూడా చేయకుండా కూర్చున్నారు. అయ్యో నాకోసమా? ఎందుకమ్మా? నువ్వు లేకుండా నేను ఎలా భోంచేస్తానమ్మా? అలాగంటే ఎలాగమ్మా, నాకెన్నో పనులుంటాయి, నా కోసం ఎదురు చూస్తూ కూర్చుంటే ఎలా కుదురుతుంది? పర్వాలేదులేమ్మా, త్వరగా రా భోంచేద్దాం. అది నేను చేశానమ్మా. భోంచేసావా? ఎక్కడా? డిన్నర్ అంటేను అక్కడే చేసేసాను. ఇలాగైతే ఎలాగమ్మా శారద, మరీ ఈ మధ్య చాలా ఆలస్యంగా వస్తున్నావు, ఏదో తిన్నానంటున్నావు, నీ ఆరోగ్యం పాడవదు. ఎందుకు పాడవుతుంది? అనవసరంగా నా గురించి ఆలోచించి మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి. ఇది మరీ బాగుందమ్మా, ఒకరి కోసం ఒకరు ఎదురు చూస్తూ ఇద్దరు ఆరోగ్యాలు పాడు చేసుకున్నట్టున్నారు. అయినా ప్రతిరోజు రాత్రులు ఇలా ఆలస్యంగా రావడం ఏం బాగుంటుంది చెప్పు. బాబాయ్, బిజినెస్ అన్న తర్వాత ఎన్నో పనులుంటాయి, అన్నీ చూసుకోవాలి కదా. నాకు టైం లేదు, ఆరింటికే ఇల్లు చేరాలి అంటే బిజినెస్ ఎలా సాగుతుంది? ఇదేమైనా అక్షయ రెస్టారెంటా? టైం ప్రకారం మెయింటైన్ చేయడానికి ఫ్యాక్టరీ అన్న తర్వాత ఎవరెవరో వస్తుంటారు, వాళ్లతో మాట్లాడి పంపించకపోతే వాళ్ళు బాధపడతారు, నా బిజినెస్ మూలపడుతుంది. నిజమేనమ్మా, కాదనట్లేదు, కానీ అర్ధరాత్రి వరకు పనులేమిటమ్మా? బాబాయ్, నా పనులేమిటో, ఏది ఏ టైంకి అవుతుందో అవన్నీ మీకు వివరంగా చెప్పి మీ పర్మిషన్ తీసుకుని వెళ్ళాలంటే నాకు కుదరదు. మీ వ్యాపకాలు మీరు చూసుకోండి.